नमस्ते अंडी, नेनु मी कापिल नरेश। फ्रेंड्स, मनकु ग्रूप 4 कु संबंधिंची एसआई कानिस्टेबल उद्योगालकु संबंधिंचिनटुवंटिवि बेस्ट बुक्स उंटे सजेस्ट चेयंडि अन्न अंटुन्नारु। अयिते ई रोजु ई पुस्तकान्नि रिव्यू चेद्दाम। मनकि इदि ग्रूप 4 कु अंड एसआई कानिस्टेबल उद्योगालकु राबोयेटुवंटि जनरल स्टडीस् कु संबंधिंचिनटुवंटि अंशालनु अडिगे ప్రతి ఎగ్జామ్కు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా గ్రూప్ 4 ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటివి ఈ పుస్తకాలు చదివితే సరిపోతుంది. సో ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ పుస్తకాల బెండల్ వచ్చేసి ఇది జీనియస్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకం. రీసెంట్గా వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ క్రితమే నేను తెప్పించి చూసినా, సో బాగుంది, రివ్యూ చేయాలనిపించింది. ఇక్కడ జనరల్ స్టడీస్లో మనకు 2 పుస్తకాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ ఇండియా A to Z అనేది, జనరల్ స్టడీస్ తెలంగాణ A to Z 360 అంటూ మనకు 2 పుస్తకాలను అయితే వేరువేరుగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక రీజనింగ్కి సంబంధించినటువంటి, లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి, జనరల్ స్టడీస్కు సంబంధించిన విశ్లేషణాత్మక సామర్థ్యం డాటా ఇంటర్ప్రిటీస్ పేరుతో మనకు ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 పుస్తకాలను మనం ఇప్పుడు రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా జనరల్ స్టడీస్ ఇండియా, దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా వివరించారు ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. జనరల్ స్టడీస్ ఇండియా A to Z 360 అనే పేరుతో వచ్చింది. అంతర్జాతీయ సంస్థలు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, సామాజిక విలువ అన్నట్టు మనకు ఇన్ని అంశాలతో ఈ పుస్తకం అయితే ఉన్నది. ఈ పుస్తకం కవర్ పేజ్ చూస్తే ఈ విధంగా ఉంది అండ్ బ్యాక్ పేజ్ ఒకసారి చూసినట్లయితే ఇందులో పుస్తకానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అంటూ మనకు ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మనము. దీంతోపాటుగా పుస్తకంలో ఉండే అటువంటి మొత్తం పేజీలు ఒకసారి చూసినట్లయితే 708 పేజీలు అయితే ఉన్నాయి. పుస్తకంలో 708 పేజీలకి ఈ పుస్తకం అనేది ప్రింట్ అయింది. ఇందులో కవర్ అయినటువంటి అంశాలు విషయ చూసిక చూసినట్లయితే ప్రతి పుస్తకం చూసేటప్పుడు మనం చూసేది అదే, ఇది ఎవరు రాసారు, ఈ విషయ సూచిక ఏంది అనేది చూడొచ్చు. ఇక్కడ ఈ సూచిక ప్రకారము మనకు అంశాలు అనేటివి మొత్తం 6 రకాలుగా విభజన చేయడం అయితే జరిగింది. ఈ 6 రకాలు విభజించిన దాంట్లో అంతర్జాతీయ అంశాలు సంస్థలు అనేది మొదటిది. ఇది 22 పేజీలకు గాను అండ్ రోజువారీ జీవితంలో జనరల్ సైన్స్, నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అంటాం కదా, సో ఈ జనరల్ సైన్స్ అందులో కూడా మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మరి ప్రతి శాస్త్రంలో కూడా మనకు టాపిక్ వైజ్గా ఇక్కడ మెటీరియల్ అంతా అందజేయడం అయితే జరిగింది. భారత రాజ్యాంగంకి సంబంధించినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణలు మరియు చట్టాలకు సంబంధించినటువంటివి కూడా 21 చాప్టర్స్ అనేటివి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, ఇందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అండ్ మధ్యయుగ భారతదేశ చరిత్ర 3 కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ, ఈ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ రెండు కలిపి ఇక్కడ మనకు 5వ టాపిక్గా ఇవ్వడం జరిగింది. వరల్డ్ జాగ్రఫీలో ఉండేటువంటి అంశాలు అండ్ ఇండియన్ జాగ్రఫీలో ఉండేటువంటి అంశాలు పూర్తిగా మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇచ్చాడు. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ, సామాజిక వీలు, సోషల్ ఎక్స్క్లూజన్కు సంబంధించినటువంటివి, సో ఇవన్నీ కూడా మనకు ఈ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి అండ్ ఇండియా జాగ్రఫీకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ విషయంలో ఇవ్వడం జరిగింది. ఇండియా A to Z అనే పేరుతో ఇది గ్రూప్ 4కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి గ్రూప్ 4కు ఈ పుస్తకాలు తీసుకొని చదివితే సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటివి అందులో, అంటే ఇప్పుడు మనము మొదటిది ఉంది కదా అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటివి, అందులో టాపిక్ వైజ్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు, సంస్థలకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇలా ఒక్కొక్కటి కూడా ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్గా బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ప్రతి సంస్థకు సంబంధించి ఆ సంస్థ కింద ఉండేటువంటి ఇంకా మిగతా సహకార సంస్థలు ఏవైనా ఉంటే అవి అండ్ ప్రాంతీయ సహకార సంస్థలు ఇట్లా అన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మనము ఒక అంశానికి సంబంధించి ఒక పుస్తకాన్ని చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు గ్రూప్ 4 లాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సపరేట్ పుస్తకం చదవాలా అంటే సమయం సరిపోదు. సో అలాంటి సమయంలో ఇలాంటివి చదువుకుంటే, ఇప్పుడు గ్రూప్ 4లో మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, జనరల్ స్టడీస్ అని అడగడు, జీకే అంటాడు, జనరల్ నాలెడ్జ్ అంటాడు కాబట్టి, సో ఈ పుస్తకం అనేది సరిపోతుంది. అండ్ దీంతోపాటుగా చూడండి, రాజ్యాంగ సవరణల చట్టాలు కానివ్వండి, మనకు పీఠికలో పెంపొందించి అంటే పేర్కొన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి హెడ్డింగ్, ప్రతి వివరాలు అన్నీ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఖచ్చితంగా ఈ పుస్తకం అయితే తీసుకోవచ్చు. మీరు వేరే పుస్తకాలు ఏవి తీసుకున్నా కూడా రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ను ఎలా చదవాలి, ఎట్లా ఏ అంశాలను కవర్ చేస్తూ చదవాలి అనే విషయంలో ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక తెలంగాణ A to Z సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసినట్లయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ తెలంగాణ A to Z 360 పేరుతో వచ్చింది. ఇందులో తెలంగాణ జాగ్రఫీ వస్తుంది, తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం వస్తుంది, తెలంగాణ చరిత్ర, సంస్కృతి వస్తుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర వస్తుంది, తెలంగాణ ప్రభుత్వ విధానాలు వస్తాయి. ఈ విధంగా అన్నీ కలిపి ఒకే బుక్లో A to Z
360 పేరుతో మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది చూడొచ్చు, ఇందులో మనకు క్లియర్గా విషయ సూచికలోనే మొదటి రెండు మూడు పేజీలలోనే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటూ మనకి ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడో అందులోని టాపిక్స్ ఏంటి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా. అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఫోర్ సిలబస్ అంశాలు అండ్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి సిలబస్ అంశాలను ఇవ్వడం జరిగింది. ఎస్ఐ సిలబస్ జనరల్ స్టడీస్ విషయంలో ఏమేమి ఉంటాయనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా మనకు ఈ పుస్తకంలో పెంపొందించినటువంటి అంశాలు అంటే ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయనేది కూడా ఇచ్చాడు. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సమాజం సంస్కృతి కళలు మరియు సాహిత్యం, తెలంగాణ చరిత్ర సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ప్రభుత్వ విధానాలు పథకాలు, ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలనైతే ఈ పుస్తకంలో పొందుపరిచినట్టుగానైతే తెలిసింది. ఇక్కడ తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమెరిక నుండి అసలు తెలంగాణ భౌగోళికంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉంది, నైసర్గిక స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, శీతోష్ణ స్థితి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అంటూ పూర్తిగా తెలంగాణ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్, 2011 ప్రకారం తెలంగాణ జనాభాకు సంబంధించినటువంటి వివరాలు, ఇలా టోటల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇప్పటి జనరల్ స్టడీస్లో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్లో ఎక్కువ అంశాలు తెలంగాణ నుంచి అడుగుతాడు. చూడండి మీరు ఏ సిలబస్ చూసినా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు అండ్ తెలంగాణ కళలు సాహిత్యం అనే అంశాల గురించి ఎక్కువ అడుగుతాడు కాబట్టి వాటన్నింటినీ ఒకటే పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం కొనుక్కుంటే సరిపోతుంది, అంటే ఇవన్నీ బెండల్గా వస్తాయి. సో మీరు కొనుక్కోవచ్చు, ఏ ప్రముఖ బుక్ సెల్లర్లోనైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ జనరల్ స్టడీస్ లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి బుక్లెట్ కూడా ఇందులో ఫ్రీగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఒకసారి చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పంచాయత్ సెక్రటరీ మరియు ఇతర పోటీ పరీక్షలకు సమగ్రమైనటువంటి పుస్తకంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జేఎల్ డిఎల్ ఎస్ఐ కానిస్టేబుల్ టీఆర్టీ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది చూడొచ్చు మీరు అక్షరమాల పరీక్షలు ఆల్ఫాబెట్స్ టెస్ట్కు సంబంధించినటువంటివి, అదేవిధంగా ఇక్కడ పోలికా సాదృశ్యం అనలాజీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటివి, ఇలా చాలా అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా 100 పేజీలకు పైగా ఉంది, 126 పేజీలు ఈ బుక్లెట్ ఉంది. తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటిదేమో మనకు పూర్తిగా 600 పేజీలకు పైగా, 609 పేజీలు ఉంది. ఇది 700కు పైగా పేజీలు ఉంది, 708 అంటే 600 పేజీలు ఒకటి, 700 పేజీలు ఒకటి, 100 పేజీలు ఒకటి. ఈ విధంగా పూర్తిగా జీనియస్ ఆన్లైన్ నుంచి కొనుక్కోవచ్చు. మీరు ఏ ప్రముఖ బుక్ సెల్లర్లో చూసినా కూడా ఈ పుస్తకం అనేది అందుబాటులో ఉంటుంది. గ్రూప్ ఫోర్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఈ పుస్తకాలు అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్ అంశంలో మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఇట్లాంటి పుస్తకాలు అనేవి తప్పనిసరి. నేనే కాదు చాలామంది సజెస్ట్ చేస్తారు. మీరు అన్ని రివ్యూస్ అయితే చూడండి, మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు చూడండి. ఈ పుస్తకాలు నేను చెప్పినాను కాదు, మార్కెట్లోకి వెళ్ళండి, ఈ బుక్కులు చూడండి, ఈ అంశాలపైన వేరే బుక్కులు చూడండి, అన్నీ చూసి మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఇదండి జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి ఈరోజు ఈ బుక్ రివ్యూలో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మంచి బుక్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎట్లుందో కామెంట్ చేయండి, ఇట్లా చేస్తే మీకు యూజ్ఫుల్ ఉంటుందా, ఇంకా ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుందనే విషయం పైన మీరు ఒకసారి కామెంట్ చేస్తే మీకు అవసరం ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావించేటువంటి ఆస్కారం ఉంటుంది. నాకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.